జీతాలు పడలే ఉద్యోగులకు అందని జులై నెల జీతాలు పదమూడు జిల్లాల వేతన జీవుల ఎదురుచూపులు ఆరు నెలలుగా ఇదే సమస్య పది పన్నెండవ తేదీ దాకా చెల్లింపులు రోజువారీ రాబడి ఆధారంగా జిల్లాల వారీగా క్లియరెన్స్ జిల్లాలకు ప్రతి నెలా రొటేషన్ పద్ధతిలో చెల్లింపులు ఒకటో తారీఖు అంటే జీతాలు పడే రోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మాత్రం ఆ రోజున జీతాలు అందరం లేదు ఆగస్టులో ఎనిమిది రోజులు గడిచిపోయిన జూలై నెల తాలూకా జీతాలు ఇంకా వారి ఖాతాల్లో పడలేదు ఈ ఒక్క నెల అనే కాదు జీతాల పరంగా గత ఆరు నెలలుగా ఉద్యోగులు పెన్షనర్లు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ప్రతి నెల పది పన్నెండో తేదీల దాకా వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఏడవ తేదీ గడిచినా జీతాలు అందరం లేదని ఈ పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని ఉద్యోగులు పెన్షనర్లు వాపోతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు సిపిఎస్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఉన్నారు వీరికి ప్రతి నెల సగటున రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల కోట్ల వరకు వేతనాలు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంటుంది కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాబడి తగ్గడంతో వేతనాల కోసం ఇంతేసి సొమ్మును ప్రభుత్వం సర్దలేకపోతుంది బంధు ఆసన పెన్షన్లు రూపాయి కిలో బియ్యం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కేసీఆర్ కిట్లు ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలకు నిధుల అవసరమవుతుండటంతో ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగుల జీతాలు వేసేందుకు వీలు పడటం లేదు ఆలస్యంగానైనా అన్ని జిల్లాల్లో ఒకేసారి జీతాలు అంటే అది లేదు కొన్ని జిల్లాలకు ముందుగా మరికొన్ని జిల్లాలకు ఆ తర్వాత రొటేషన్ పద్ధతులు చెల్లిస్తున్నారు ఉదాహరణకు జూన్ వేతనాలకు ఖమ్మం కొత్తగూడెం వంటి జిల్లాలకు జూలై రెండున చెల్లించారు జూలై నెల వేతనాలను ఈ నెల ఎనిమిదవ తేదీ గడిచినా ఇవ్వలేదు అంటే ఈ జిల్లాలకు రొటేషన్ పద్ధతిలో ఈసారి ఆలస్యంగా చెల్లిస్తారన్నమాట ఈ రొటేషన్ పద్ధతిలోనూ కొన్ని జిల్లాలకైనా ఒకే రోజు చెల్లించడం లేదు ఒకరోజు రెండు మూడు జిల్లాలకు మరో రోజు మరో రెండు జిల్లాలకు చెల్లిస్తూ పోతున్నారు దీనికి ఖజానాలో సొమ్ము లేకపోవడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆర్థిక శాఖ అధికారులు ఏ రోజు రాబడిని ఆ రోజు లెక్కలేసుకుంటూ వేతన సొమ్మును క్లియర్ చేస్తున్నారు ఈ నెల ఏడవ తేదీ వరకు రాష్ట్రంలోని ఇరవై జిల్లాల్లోని ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించారు ఇంకా పదమూడు జిల్లాల వారికి చెల్లించాల్సి ఉంది తమకు ఎప్పుడు వేతనాలు అందుతాయోనని ఈ పదమూడు జిల్లాల ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన వేతన బిల్లులే క్లియర్ అవుతున్నాయి ఇక్కడ మీటు నొక్కితే తప్ప అక్కడ వేతనాలు చెల్లించే పరిస్థితి ఉండడం లేదు వాస్తవానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఆన్లైన్ ఆఫ్లైన్లో బిల్లులకు ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించగానే వారికి బిల్లు తాలూకా ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది ఈ ఐడి ఆధారంగా బిల్లులను సబ్ ట్రెజరీ అధికారులు ఆ తర్వాత జిల్లా ట్రెజరీ అధికారులు ఆడిట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఈకుబేర్ పోర్టల్కు పంపిస్తారు అక్కడి నుంచి మళ్ళీ బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు వస్తాయి రామకృష్ణారావు వీటికి క్లియరెన్స్ ఇస్తేనే కుబేర్ నుంచి వేతన సొమ్ము ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది కానీ ఆర్థిక శాఖ ఈ బిల్లులకు ఎప్పటికప్పుడు మీటర్ నొక్కడం లేదు ఖజానాలో జమ అయిన సొమ్మును లెక్కలేసుకొని ఎన్ని జిల్లాలకు క్లియర్ చేయవచ్చో చూస్తున్నారు పైగా ఏ జిల్లా వారికి ఏ శాఖ వారికి ముందుగా చెల్లించాలన్నది కూడా నిర్ణయిస్తున్నారు ఏ సమస్య ఇప్పటికీ అవుతుందో తమ వేతనవేతలు ఎప్పుడు తీరుతాయోనన్న ఆందోళన ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది ఇంకా జీతాలు అందాల్సిన జిల్లాలు పదమూడు ఉన్నాయి అందులో ఆదిలాబాద్ పెద్దపల్లి జగిత్యాల సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల హన్మకొండ జనగామ ఖమ్మం కొత్తగూడెం నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ నెల ఏడు వరకు జీతాలు అందిన జిల్లాలు హైదరాబాద్ మహబూబాబాద్ భూపాలపల్లి ములుగు ఆసిఫాబాద్ సూర్యపేట వరంగల్ కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి గద్వాల్ మంచిర్యాల్ నిర్మల్ నారాయణపేట్ నాగర్ కర్నూలు ఒకటిన వేతనాలు పోరాడ సాధించుకున్న హక్కు ప్రతి నెలా వేతనాలను ఒకటో తేదీనే పొందడం అనేది ఏళ్ళుగా పోరాట సాధించుకున్న హక్కు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నెల చివరన అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీన వేతనాలు చెల్లించేవారు ముప్పై ఏళ్లుగా ప్రతి నెల ఒకటిన చెల్లిస్తూ వస్తున్నారు ఇప్పుడు మాత్రం పన్నెండో తేదీ వరకు వేతనాలు అందుతున్నాయి అది కూడా అన్ని జిల్లాల్లో ఒకేసారి అందడం లేదు ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ లేదు వేతనాలు సకాలంలో అందక గృహ రుణాలు పిల్లల చదువులు పెళ్ళిళ్ళ కోసం తీసుకున్న రుణాలు ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లించు Charlie.